ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల టీఆర్ఎస్ నాయకత్వానికి కార్యకర్తలకు నూతనంగా నిర్మించిన పార్టీ ఆఫీస్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని ఎన్ఎస్పి ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరవగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రారంభోత్సవ వేడుకలు కన్నుల పండుగగా సాగింది. పార్టీ నూతన కార్యాలయానికి టీఆర్ఎస్ శ్రేణులంతా రాకపోకలు సాగిస్తుంటే దేవాలయంలా విరజిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్తులో పాత కొత్త నాయకులకు పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లా కొత్తగూడెం టీఆర్ఎస్ నాయకులకి సోదరి మండలందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఇది ముఖ్యమంత్రి గారు ఖమ్మం వచ్చిన రోజున శంకుస్థాపన చేపించాం కాబట్టి ఇది పూర్తి చేయాలని చెప్పి ఒక సంవత్సరం డిజైన్ పంపిస్తామని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారు డిజైన్ పంపించలేదు. ఏదో మా చేతనైన డిజైన్ గాడి కట్టాము. అదేవిధంగా పార్టీ పరిశీలకులకు కానీ ఇక ఇవ్వడం వచ్చినా కూడా రెండు జిల్లాల నాయకులు ఖమ్మం వచ్చినప్పుడు కార్యాలయంలో కూర్చొని పార్టీ అభివృద్ధి కోసం, జిల్లా అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, ముఖ్యమంత్రి గారి ఆశయాల కోసం మనం పనిచేసే దేవాలయంగా ఇది ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇది పార్టీ కార్యక్రమం కాదు, పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం. అయినా కొంతమంది వ్యక్తం చేశారు కాబట్టి బాధ్యుడిగా మన మనసుల్లో ఉన్నటువంటి బాధ ఎవరికైనా సరే ఏ రాజకీయ పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి కోరుకోవటంలో తప్పు లేదు, వాళ్ళ హక్కు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూశారు 47 కార్పొరేషన్లు ఇస్తే అందరికీ కూడా పార్టీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు. మన జిల్లాలో మాత్రం ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్ సిపికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్న తాటి వెంకటేశ్వరరావు గారికి మాట ఇచ్చాం కాబట్టి ఇచ్చాం. అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిగా కోటేశ్వరరావు గారు మన పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయన కూడా గౌరవించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన గారు కూడా ఇచ్చారు. ఆ రెండింటికి మినహా మిగతా అన్నీ కూడా టీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీలో నిలబడ్డటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తులకే నేను ప్రపోజ్ చేస్తా. ఎందుకంటే నేను నా ఎమ్మటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పాను, మీరు ఈ టర్మ్లో ఆలోచన చేయొద్దు, ఆశపడొద్దు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఇవ్వకుండా మీకు ఇస్తే అది బాగోదు, పార్టీకి కూడా శోభనివ్వదు. కాబట్టి వాళ్ళకి తగ్గ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీకు వస్తాయని చెప్పాం.